వలస కూలీలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కొలనూరు గొల్లపల్లి గ్రామంలో సోమవారం రోజున ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన 21 మంది వలస కూలీలకు సర్పంచ్ బొజ్జం వసంత మల్లేశం గ్రామ పాలక వర్గంతో కలిసి ఎంపీపీ చంద్రయ్య గౌడ్ ఉచిత బియ్యం 500 రూపాయల నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పిలుపు మేరకు నిన్నటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మండల ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా వలస కూలీలను ఆదుకోవడం చాలా హర్షించదగ్గ విషయమని అంటున్నారు. ఆపద సమయంలో ఆదుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ మండలంలో 629 మందికి మొత్తం ఇవాడి వరకు ఇవ్వడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులు కడుపు నిండా తిండి పెట్టాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఎవరు కూడా ఉపవాసం పండద్దు, వారి కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చి మనం కాపాడుకుందాం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం, 629 మందికి వారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇంకా ఎవరైనా గుర్తించైనా ఆకలితో ఉండద్దు, తను గుర్తించైన మళ్ళా కూడా వారికి ఎక్కడ తప్పిపోయిన వారు కూడా వారు కూడా ఇవ్వడం జరుగుతుంది. వారు కూడా ఎవరు ఇబ్బంది పడద్దు. ముఖ్యంగా గ్రామ కోనరాపేట మండలంలో ఇప్పటికీ మేము మొబైల్ పార్టీలను కూడా ఏర్పాటు చేసాం. కూరగాయలు ప్రతి గ్రామానికి కూడా పంపించే ఏర్పాటు చేసినాం. ప్రతి రైతుకు కూడా అలర్ట్ చేస్తున్నాం. ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. నిన్నటి కార్యక్రమం విజయవంతం చేసినందుకు కోనరావుపేట ప్రజలకు వారు కూడా ధన్యవాదాలు. కేసీఆర్ గారు పిలిపినిచ్చారు, మోడీ గారు పిలిచినందుకు వారి మాట నిలబెట్టినందుకు వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా ఆకలితో మండ ఉపవాసం ఉండద్దు. ఇప్పటికీ కూరగాయలు వారికి కావాల్సినటువంటి బియ్యం అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇబ్బందులు ఏమి లేవు. కోనరాపేట మండలంలో ఇప్పటికీ అన్నీ సర్వే చేస్తున్నారు. ఎంపీడో గారు, ఎంఆర్ఓ గారు, మీ అందరం కలిసి తిరిగి ఎవరు కూడా ఉపవాసం ఉండద్దని ప్రతి గ్రామాన్ని సందర్శిస్తున్నాం. రేపటి నుండి వడ్ల కొనుగోలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎల్లుండి నుంచి రేపు బారదాన వచ్చే అవకాశం ఉంది. ఇవాళ కలెక్టర్ గారు మీటింగ్ పెట్టిన మాకు మేము పోతాం అక్కడికి. కాగానే రేపటి నుంచి బారదాన వచ్చాక ఎల్లుండి నుంచే ఏర్పాట్లు కొనుగోలు చేసడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు కూడా రైతు ప్రతి కిల కూడా కొంటామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. కానీ అక్కడ మాత్రం ఒక టైం ఇస్తాం, ఒక టోకన్ ఇస్తాం. దాని అట్లనే పోయి మీరు కొలవాల కానీ మీద మీద పడితే ఇబ్బందులు అవుతాయి. కాబట్టి కరోనా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కాబట్టి మీరు రైతులందరూ గమనించాలి. దూరం నెమ్మదిగా ప్రతి గింజను కొంటాం ఓపికగా. ఎల్లుండి నుంచి మేము కొనడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆయన సీరియస్ అవుతాడు. ఆయన మమ్మల్ని ప్రెస్ మీట్ కోతనే మీరు ఇంతమంది ఎందుకు వచ్చారు? ఇధర్ కామ్ కర్తా హై ఔర్ ఇధర్ లాక్డౌన్ కి వజహ సే హమ్ లోగ్ కో ఖానా కే లియే తోడా పరేశానీ హో గయా. ఇధర్ కే గవర్నమెంట్ కేసీఆర్ సార్ నే హమ్ లోగ్ కో 12 కిలో చావల్ ఔర్ 500 రూపాయ దియా, ఖానే పీనే కా ఖర్చా దియా. ధన్యవాద్.